విశాఖలో గంగవరం పోర్టు దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జీత భత్యాల సమస్యలు పరిష్కరించాలంటూ పోర్ట్ బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్. చెల్లో గంగవరం పోర్టుకు పిలుపునిచ్చారు. ఎంప్లాయీస్ నిరసనకు అఖిలపక్షాలు మద్దతు తెలిపాయి. పోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. గంగవరం దిబ్బపాలెం నిర్వాసితులకు 600 ఉద్యోగాలు, పెండింగ్ ప్యాకేజీలు ఇవ్వాలని, జెట్టి నిర్మించాలని డిమాండ్ చేస్తోంది పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్. సమస్యలపై మాట్లాడితే కార్మికులను అక్రమంగా విధుల్లోంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 36,000 రూపాయలకు ఇవ్వాలని, చదువును బట్టి ట్రైనింగ్ ఇచ్చి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. విశాఖలో గంగవరం పోర్టు దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జీత భత్యాల సమస్యలు పరిష్కరించాలంటూ పోర్ట్ బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్. చెల్లో గంగవరం పోర్టుకు పిలుపునిచ్చారు. ఎంప్లాయీస్ నిరసనకు అఖిలపక్షాలు మద్దతు తెలిపాయి. పోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. గంగవరం దిబ్బపాలెం నిర్వాసితులకు 600 ఉద్యోగాలు, పెండింగ్ ప్యాకేజీలు ఇవ్వాలని, జెట్టి నిర్మించాలని డిమాండ్ చేస్తోంది పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్. సమస్యలపై మాట్లాడితే కార్మికులను అక్రమంగా విధుల్లోంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 36,000 రూపాయలకు ఇవ్వాలని, చదువును బట్టి ట్రైనింగ్ ఇచ్చి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.